श्रीं परं धाम्ने नमः। ललिता सहस्रनाममुललो एनिमिदि वंदल एडव नाममु परंधामा। ई नाममु नालुगु अक्षरमुलु कलिगिन नाममु। धाममु अने पदमुनकु अनेकमैन अर्थमुलु उन्नायि। धाममु अनगा मार्गमु अनि अर्थमु उंडुटचे परंधामा अने नाममुनकु अर्थमु परम उत्कृष्टमैन लेदा अत्यंत गोप्पदैन मार्गमु। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సన్నిధానమైన మణిద్వీపమునకు చేరే మార్గము పరమ ఉత్కృష్టమైనది। ఆ మార్గమును కనుగొనాలని పయనించాలని ఎంతో మంది సిద్ధులు యోగులు అనేక విధములుగా ప్రయత్నించి తరించారు। ధామము అనే పదమునకు మరొక అర్థము ప్రకాశము లేదా వెలుగు। ఏదైనా ఒక మార్గము ప్రకాశవంతముగా ఉంటేనే మనము ఆ మార్గములో సులభముగా పయనించగలము। జగన్మాత సన్నిధికి చేరే మార్గము అత్యంత ప్రకాశవంతమైనది। ఆ ప్రకాశమును దర్శించడానికి సాధకులు ముందుగా తమలో ఉన్న తిమిరాంధకారమును పోగొట్టుకోవాలి। అప్పుడే ప్రకాశవంతమైన ఆ తల్లి యొక్క మార్గము దర్శనమిస్తుంది। పరంధామా అనగా ఉత్కృష్టమైన తేజస్సు। ఆ జ్యోతిని గురించి గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ యోగములోని 6వ శ్లోకములో ఈ విధముగా వివరించారు। న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః यद्गत्वान निवर्तन्ते तद्धाम परमं मम। स्वयं प्रकाश स्वरूपमैन ना परंधाममुनु सूर्युडु कानी चंद्रुडु कानी अग्नि कानी प्रकाशिंपचेयजालरु। अट्टि परंधाममुनु चेरिन पुण्यात्मुलु मरला ई जगत्तुन प्रवेशिंपरु। అనగా వారికి పునర్జన్మము ఉండదు। అటువంటి విశిష్టమైన తేజస్సు కలది జగన్మాత లలితాంబిక యొక్క పరంధామమైన మణిద్వీపము। ధామము అను పదమునకు మరొక అర్థము అవస్థ। అవస్థలను మించినది పరంధామ। జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్యం వేదధామ త్రయం తుయః स एवात्रा नमद्दुष्यं तस्मिन् सर्वं प्रकल्पितम्। जाग्रत् स्वप्न सुषुप्तावस्थलकु परमैनदि देवी। अनगा केवलमु तुरीयावस्थलो मात्रमे वसिन्यादि वाग्देवतलु परंधामा अनि कीर्तिंचबडिन देवदेविनी दर्शिंचडं साध्यमवुतुंदि। ధామము అను పదమునకు మరియొక అర్థము స్థానము। వేదములు పరంధామము విష్ణువు యొక్క పరమ పదము అని వ్యాఖ్యానించినవి। కూర్మ పురాణమునందు సైషా మహేశ్వరీ గౌరీ మమ శక్తిర్ నిరంజన శాంతం సత్యం సదానందం తద్ధామ పరమం పదం। నా శక్తి అయిన మహేశ్వరి గౌరీ నిరంజన శాంత సదానంద అయిన ఆమెయే పరమ పదము అని కలదు। అందువలన పరమేశ్వరి లలితాంబికను వసిన్యాది వాగ్దేవతలు పరంధామ అనే నామముతో కీర్తించారు। జీవాత్మ దహరాకాశములోని లేదా హృదయాకాశములోని ఏ పరంజ్యోతిలో ఐక్యము చెంది తన ఉనికిని పోగొట్టుకొనునో అదే పరంధామము। అట్టి పరంధామమే శ్రీమాత లలిత। ఈ విశాల విశ్వములో అనేక ధామములు ఉన్నాయి। ఈ ధామములన్నీ కూడా
కల్పాంత ప్రళయ కాలములు పరంధామ అనబడే జగన్మాతలో లీనమైపోయేవి. ఈ విధముగా అత్యంత ప్రకాశవంతమైన జగన్మాత యొక్క పరమ ఉత్కృష్టమైన మార్గము పరమేశ్వరి యొక్క తేజస్సు సూర్య చంద్ర అగ్నులు ప్రకాశింపజేయలేని ధామము అన్ని ధామములు కల్పాంత ప్రళయ కాలంలో పరంధామ అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తించిన తల్లి యొక్క స్థానములో లీనమయ్యే ధామము అని అనేకార్థములు కలిగిన పరదేవత లలితాంబిక మనలను ఆ తేజోవంతమైన మార్గములో ప్రవేశింపజేసి నడిపింపజేసి తన పరంధామమును మనకు అనుగ్రహించుగాక. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరీ సన్నిధానమైన మణిద్వీపమునకు చేరే మార్గము పరమ ఉత్కృష్టమైనది. ఆ ధామమును కనుగొనాలని అక్కడికి చేరుకోవాలని పరమయోగులు సైతము తపించిన పరంధామా. ఏ ధామమును సూర్యుడు వెలిగింపచేయలేడో చంద్రుడు అగ్ని ప్రకాశింపచేయలేరో స్వయం ప్రకాశముగా ఏ ధామము వెలుగుచున్నదో అదే జగన్మాత ధామమైన పరంధామము. జీవుల హృదయములో నెలకొన్న దహరాకాశములో ఏ పరం జ్యోతిలో జీవుడు ఐక్యమై ఇక తిరిగిరాడో ఏ పరం ధామములో మిగిలినవన్నీ లీనమవుతాయో అదే పరమేశ్వరి సన్నిధామమైన పరంధామము. పరమోత్కృష్టమై అత్యంత తేజోవంతమై సూర్యచంద్రాగ్నులతో సహా చతుర్దశ భువనములను ప్రకాశింపచేస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను అధిగమించిన తరువాత ఉన్న తురీయావస్థలో తన భక్తులకు దర్శనమిచ్చే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పరంధామ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.